ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బేసన్ లడ్డు అంటే శనగపిండితో లడ్డు తయారు చేస్తాము. దానికి కావలసిన సామాగ్రి: ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి, అర్ధ కప్పు చక్కెర పౌడర్, కాల్ కప్పు నెయ్యి, కాల్ టీ స్పూన్ యాలక్కిల పొడి, ఇప్పుడు బాండ్లీలో శనగపిండి మరియు నెయ్యిని కూడా వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా ఫ్రై అవుతూ అది కరుగుతుంది, తేలికగా అవుతుంది. చూడండి, ఇలా తేలికగా అవుతుంది. ఇరవై నిమిషాలు ఇలా ఫ్రై చేయాల్సి పడుతుంది. చూడండి, ఎంత బాగా లైట్గా అవుతూ ఉంది, బాదాం కలర్ వస్తుంది. చూడండి, అయిపోయింది. బాదాం కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేయాలి. ఒక గిన్నెలో తీసేసుకోవాలి, కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చక్కెర పొడి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేయకూడదు. మళ్ళీ యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చేతితో కూడా ఇలా బాగా మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని లడ్డు లాగా తయారు చేస్తాము. బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లడ్డు లాగా ఉంటలు, మనకి ఏ సైజులో ఉంట కావాలో ఆ సైజులో ఉంటలు చేసుకోవచ్చు. చూడండి, ఇంకొకటి కూడా నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇలా బాకీ ఏదంతా మిగిలి ఉందో దాన్ని కూడా ఇదే విధంగా లడ్డు తయారు చేసుకుంటాము. చూడండి, లడ్డు రెడీ అయ్యింది. శనగపిండితో లడ్డు తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో నేను తీస్తూ ఉన్నాను. శనగపిండితో లడ్డు రెడీ.